తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కోవిడ్ పరిస్థితులపై మీడియా సమావేశం నిర్వహించారు. నిబంధనల మేరకే ప్రైవేట్ ఆసుపత్రులు బిల్లులు వసూలు చేయాలని స్పష్టం చేశారు. కరోనా రోగి చనిపోతే డబ్బుల కోసం ముట్టడి చేయకుండా మొదట మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలని స్పష్టం చేశారు. వ్యాపార దృక్పథంతో ప్రజలను వేధించే పద్ధతులను సభ్య సమాజం హర్షించదని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోలను, ప్రభుత్వం విధించిన నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ప్రైవేట్ ఆసుపత్రులకు స్పష్టం చేశారు. ఎక్కడైనా ప్రైవేట్ ఆసుపత్రులలో ఆక్సిజన్ కొరత ఉంటే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తుందని ఈటల వెల్లడించారు. రెమ్డెసివిర్ లభ్యత లేకుంటే తామే అందించి ఏర్పాటు చేస్తున్నామని, తాము ఇంత గొప్పగా సహకరిస్తున్న పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రులు కనికరం లేకుండా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. ఒక జీవో ఇచ్చినప్పుడు 4000 రూపాయలు ఫర్ బెడ్ పర్ డే మామూలు బెడ్లకి, అదేవిధంగా ఐసీయూలో వితౌట్ వెంటిలేటర్ బెడ్లకి 7500 రూపాయలు, అదేవిధంగా ఐసీయూలో ఉన్నటువంటి పేషెంట్ వెంటిలేటర్ మీద కనుక ఉంటే 9000 రూపాయలు ప్లస్ దానికి మందులు కనుక రెమిడిసివిర్ లాంటి మందు ఇస్తే దానికి అదనంగా ఛార్జీలు, లేకపోతే గతంలో తొసిలిజుమాబ్ లాంటిది ఇచ్చేది దానికి అదనంగా ఛార్జీలు ఇట్లా ఉండే, ఇవాళకి కూడా ఆ జీవో అట్లే ఉంది. అక్కడక్కడ కొంత ఇబ్బంది పెడుతున్నట్టు మా నోటీస్కి వచ్చింది, ఒకటి కాదు రెండు కాదు చాలా వచ్చినాయి. అదేవిధంగా టెస్టింగ్ విషయంలో కూడా ఇవాళ ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్ల రేట్ ధర తగ్గిన తర్వాత దీన్ని సమీక్షించి 500 రూపాయలు ఫర్ టెస్ట్, ర్యాపిడ్ టెస్ట్లకి ఛార్జెస్ పర్ పర్సన్ 500 రూపాయలు. ఒకవేళ ఇంటికి కనుక పోయి శాంపుల్స్ కలెక్ట్ చేసుకొని వచ్చి మళ్ళీ ఇంటికాడనే రిపోర్ట్ కనుక ఇస్తే 750 రూపాయలకు ఇవ్వడం జరిగింది. కానీ ఆ విషయంలో కూడా కొంత ఉల్లంఘనకులు పాటుపడుతున్నట్టుగా అర్థమవుతూ ఉంది. ఇవాళ అనేక రకాల కాంపిటెన్స్లో ప్రైవేట్ హాస్పిటల్కి పోతే మొట్టమొదటిగా ఆక్సిజన్ సిలిండర్ లేదు, మీరు ఆక్సిజన్ సిలిండర్ పట్టుకొని రావాలి. రెమిడిసివిర్ లేదు, రెమిడిసివిర్ ఇంజెక్షన్ పట్టుకొని రావాలి. వాళ్ళు పెద్ద మొత్తంలో డిపాజిట్ చేస్తేనే మేము చేర్చుకుంటాం. నాలుగవది, ఒకవేళ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ కూడా ఉద్యోగుల కార్డు ఉన్నప్పటికి కూడా కార్డును యాక్సెప్ట్ చేయట్లేదు, ఇన్సూరెన్స్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. అదేవిధంగా ఏ రోజుకు ఆ రోజు డబ్బులు కట్టించుకోడు, ఒక్కొక్కసారి ఎప్పుడన్నా పేదవాళ్ళు కాళ్ళ మీద పడి నా డబ్బులు లేవు, నా మనిషిని బతికించమని చెప్పి కోరితే వాళ్ళు కొంత కనికరిస్తే 1 లక్ష 2 లక్షలు బిల్లు అయితే ఆ మనిషి చనిపోయిన తర్వాత ఆ బిల్లు కట్టకుండా శవాన్ని ఇవ్వని పద్ధతి కొనసాగుతూ ఉంది. మేము గతంలో ఆదేశాలు ఇచ్చినాం, కోవిడ్ పేషెంట్ చనిపోయిన తర్వాత డబ్బుల కోసం ఇన్సిస్ట్ చేయకండి, బాడీలు ఇవ్వమని చెప్పి కోరినాం. దీన్ని కూడా ఉల్లంఘిస్తున్నట్టుగా కనపడతా ఉంది.